జూమ్ అయ్యండి. ఆగండి, అది పెట్టుకొని మెల్లగా వెళ్తుంది. పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం, నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. ఇవాళ వరల్డ్ ఆర్థరైటిస్ డే. వరల్డ్ ఆర్థరైటిస్ డే అంటే ఆర్థరైటిస్ అంటే మన అరుగుదలకి సంబంధించింది. అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అరుగుదల ఈ మధ్య కాలంలో ఏంటంటే యూజువల్లీ అది పెద్ద వయసు వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సహజంగా అరుగుదల అనేది పెద్ద వయసు వాళ్ళలో వస్తూ ఉంటుంది. కానీ రాను రాను మన ఈటింగ్ హ్యాబిట్స్, మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీటి వల్ల ఏంటంటే అరుగుదల చిన్న వయసులో ఈ మధ్యన కూడా చూస్తాం, ఎక్కువగా చూస్తున్నాం. సో దానికి మనము మనసై అంటే పేషెంట్ పరంగా కానీ అరుగుదల రాకుండా మనం చేయగలిగింది ఏంటంటే రెండే రెండు. ఒకటి బరువుని అదుపులో కంట్రోల్లో పెట్టుకోవటం, రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఈ రెండు అనేది చేయటం అనేది చాలా ముఖ్యం. మేం చూస్తుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది అధిక బరువు, ఈటింగ్ హ్యాబిట్ సమంగా లేకపోవటం అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలామందికి అసలు అలవాటు అనేది పోతుంది. అది పెద్ద వయసు వాళ్ళలోనే కాదు, ఈ మధ్య చిన్న వయసు వాళ్ళలో కూడా ఇంకా ఎక్కువ చూస్తున్నాం. సో ఇది రాను రాను ఏమవుతుందంటే అది చిన్న వయసులోనే అరుగుదల అనేది చాలా ఎక్కువ చూడటం అనేది సహజం అయిపోద్ది. అలా కాకుండా ఉండాలి అంటే మన చేతిలో ఉంది, మనం చేయగలిగింది వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం. సో అందరూ ఈ రెండు ఫాలో అవుతారని, హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తారని ఆశిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆర్థరైటిస్ ఉంది అని అంటే ఒకే ఒక అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నొప్పి ఉంటుంది అంటే అది ఏ కాల్లో ఏ జాయింట్లో అరుగుదల ఉందంటే ఆ దానిలో నొప్పి ఉంటుంది. యూజువల్గా కామన్గా మన భారతదేశంలో మోకాళ్ళలో అరుగుదల చాలా కామన్గా చూస్తాం. అండ్ ఇదివరకు ఏంటంటే ఎక్కువగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో నేను ప్రాక్టీస్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈవెన్ 40-45 ఏళ్ళకు కూడా అరగడం అనేది చాలా కామన్గా కాకపోయినా చూస్తున్నాం. ముఖ్యమైన కారణం ఏంటంటే బరువు, అధిక బరువు. సో దానికి మనం చేయగల అది ఏంటంటే చిన్న వయసు నుంచే ఎక్సర్సైజులు, వ్యాయామం, మంచి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే రాను రాను వాళ్ళు పెద్ద వయసు వచ్చే కొద్దీ వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది కొంతవరకు నివారించు. అంటే కామన్గా వంశ చాలా ఎక్కువగా వంశపారంపర్యంగానే వస్తుందండి. కాకపోతే వంశపరంగా వచ్చే దానికి మనమేం చేయలేం, కానీ మన చేతిలో ఉంది మటుకు మనం చేయగలం. సో అంటే జెనెటిక్స్ని మనం ఎలాగో మార్చలేం కాబట్టి మన చేతిలో ఉంది మనం మార్చుకుంటే కొంతవరకు నొప్పి, కొంతవరకు అరుగుదల వచ్చేదాన్ని తగ్గించే ఆస్కారం ఉంటుంది. పూర్తిగా తగ్గించలేకపోయినా మన సైడ్ నుంచి మనం కొంచెం చేయడానికి వీలైతే ఉంటుంది. సంజీవని ఆసుపత్రి ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఆర్థరైటిస్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వాటిని కూడా దానికి ముందుకొచ్చే అవకాశం ఉందా లేకపోతే ఎలా? అంటే కేవలం ఆర్థరైటిస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చండి. మనం చిన్న వయసు వాళ్ళలో అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ చేస్తాము, పెద్ద వయసు వాళ్ళలో అయితే ఇంకొక రకమైన ట్రీట్మెంట్ చేస్తాం. చిన్న వయసు వాళ్ళలో వచ్చే అరుగుదలకి ఏంటంటే సహజంగా బెండ్ తీసే ఆపరేషన్లు అంటాం, అంటే ఆస్టియోటమీస్ అంటే మనకి అలైన్మెంట్ సర్జరీస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. చిన్న వయసు వాళ్ళలో అరుగుదలకి కామన్గా ఏంటంటే మోకాళ్ళలో బెండ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా అరుగుదలు వస్తూ ఉంటాయి. వాళ్ళకేంటే మనం చిన్న వయసులో మోకాళ్ళు మార్చడం కరెక్ట్ కాదు. సో అందుకని వాళ్ళకి అలైన్మెంట్, రీఅలైన్మెంట్ సర్జరీస్ అంటారు. దానిలో వారి మోకాలే కాపాడతా, జస్ట్ కొంచెం అలైన్మెంట్ చేంజ్ చేసి ఉన్న మోకాళ్ళని రీఅడ్జస్ట్ చేసి వాళ్ళకి నొప్పికి తగ్గే మార్గం చేస్తాం. అదే పెద్ద వయసు వాళ్ళలో అయితే సహజంగా కీడ మార్పులు చేస్తూ ఉంటాం. అండ్ ఆరోగ్యశ్రీ పరంగా వస్తే మనం బెడ్ తీసే ఆపరేషన్లు ఇవైతే ఆరోగ్యశ్రీలో ఉన్నాయి, కానీ మనకి కీడ మార్పిడి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో అయితే లేవండి. మీ హాస్పిటల్లో అత్యాధునిక సేవలు అందిస్తున్నాం. యా అంటే మన హాస్పిటల్లో మనము అన్ని రకాల మోకాళ్ళ సర్జరీస్ చేస్తామండి. అంటే రీఅలైన్మెంట్ సర్జరీస్ చేస్తాము, కీహోల్ సర్జరీస్ చేస్తాము, కీళ్ళ మార్పిడి సర్జరీస్ చేస్తాము. కీళ్ళ మార్పిడి కూడా కంప్యూటర్ నావిగేషన్ ద్వారా చేస్తాము. సో టెక్నాలజీ పరంగా మన హాస్పిటల్లో మనము ఆల్మోస్ట్ ఉన్నట్లో లేటెస్ట్ టెక్నాలజీ అంతా మన దగ్గర.